సూపర్ డూపర్ హిట్ అయితే మూవీ చాలా బాగుందన్నా. సినిమాలో ఎక్కువ ఫైట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి, వాళ్ళ టెక్నిక్స్ ఎలా ఫైట్ చేయాలనేది. ఇక వాళ్ళ ఏమంటారు సినిమా తీసే ఏమంటే కన్క్లూజన్ బాగుంది చాలా. ఇంకా తమన్నా రోల్ ఇంకా చాలా బాగుంది. అదే గెట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అది వాళ్ళ డైలాగ్ లాస్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలా బాగుంది తన యాక్టింగ్. బాగా నచ్చిన సీన్ అంటే ఈ తమన్నా లాస్ట్లో ఏమంటారు 300 మెంబర్స్ చంపేసిద్ది ఒక సూసైడ్ చేసుకోండి కరెక్ట్ తాను. ఆ సీన్ చాలా బాగుంటుంది. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం ఎవ్రీబడి. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి, నా స్నేహితులకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు థియేటర్లోకి వచ్చినటువంటి చిత్రం సైరా. ఇది మనకి సైరా నరసింహారెడ్డి, మనకి తెలుగు ప్రజలు ఇండియన్స్ ఎంతో గర్వపడాల్సినటువంటి అంశం. సో మన ఇండియన్స్కి కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు దైవారోపణతోటి కార్యక్రమాన్ని మొదలు పెడదామని మన ఇండియన్స్కి మనకి ఎప్పటి నుంచో ఇది కర్తవ్యంలో ఉన్నటువంటి అంశం. ఇది మనకి రోజుగా వచ్చేటువంటి అంశం. సో ఈ సైరా నరసింహారెడ్డి అనే చిత్రాన్ని ప్రారంభించడానికి మెగాస్టార్ ఎంతో మన ఘనతను సాధించడం చెప్పుకోవచ్చు. సో నరసింహారెడ్డి అంటే మనకి ఇద్దరు నరసింహుడు అయ్యి ఆ రోజు సైరా నరసింహారెడ్డి ఆ నరసింహారెడ్డికి ఇద్దరు నరసింహ అవతారంలో దైవ కార్యక్రమంలో మొదలుపెట్టినప్పుడు ఆ దైవ రూపంలో ఇద్దరు నరసింహుడు అయ్యి భారతదేశానికి స్వతంత్రం చేయడానికి మొదటి కార్యవర్తిగా కోరుకున్నందుకు భారతదేశం ఎంతో సంతోషపడాలి. సో ఇటువంటి చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ ఆయనకే సాధ్యం. ఇటువంటి కార్యక్రమం చేయడానికి మెగాస్టార్ గారు తన ఫైట్లో అయితే కానీ ఫైట్స్ మెగాస్టార్ గారే చేయగలరు. కొన్ని డైలాగులు మెగాస్టార్ గారే చెప్పగలరు. కొన్ని ఫీలింగ్స్ మెగాస్టార్ గారే ఫీలింగ్ చేయగలరు. కానీ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కూడా ఆయన ఇన్స్పైర్ తీసుకుని వెళ్ళేటువంటి స్టార్ అందరు స్టార్స్. కానీ ఆయన ఇన్స్పైర్ చేసిన స్టార్ అందుకే అన్నారు మెగాస్టార్. ఈ చిత్రంలో ఎడిటర్ మీద మన తమన్న గారు అద్భుతమైనటువంటి అందంతో ఎవరీ ఆడియన్స్ ని కట్టిపెట్టేస్తూ ఉరికి వెండితరిని కట్టిపెట్టేస్తుంది. అలా మెగాస్టార్ చిరంజీవి గారితో చేతోడు ఓతోడుగా మన నయనతార గారు కథలో అద్భుతమైనటువంటి అంశాలతో అల్లుకొని వెళ్తుంది. సో ఇటువంటి ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మనం ఇటువంటి చిత్రం విడుదలవడం మన ఇండియన్స్ కి గర్వకారు. సో ఇటువంటి చిత్రం అనేది మన ఇండియన్స్ కి ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా. సో థియేటర్లో ఒకటే చెప్పగలను, ఈ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఎవరీ ఇండియన్స్ ఎవరీ ఫీలింగ్ ఎవరీ ఆడియన్స్. సో ఇటువంటి చిత్రం థియేటర్లోకి వెళ్ళేటప్పుడు నేను సైనికుడు నేను బయటకు వస్తాను. ఎందుకంటే నేను ఇండియన్ గా ఒక ఎవరి ఇండియన్ రోమాలు గగ్గులు పొడిచే విధంగా చిత్రం నిరూపించారు. సో ఈ కెమెరా వర్క్ కానీ తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ పాతకాలంలో ఉన్నటువంటి ఎటువంటి ఆ సన్నివేశాలు ఎక్కువ సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయో ఆ సన్నివేశాలను తెరకెక్కించారు. సో ఉన్నటువంటి లొకేషన్స్ కానీ వాళ్ళు తెల్లదొరని ఏ విధంగా చూపించాలి, మన ఇండియన్స్ ఏ విధంగా క్రియేటివిటీలో ఆ విధంగా ఆ విధంగా ఉద్యమకారులో మహానీయులు. అది రాయలసీమండి. మా ఊరికి విలవాడ 30 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. విజయవాడలో కూడా ఒక శాసన సమయంలో ఉన్నాడని నాకు ఆ విషయం తెలియదు. అసలు ఈ సినిమా ద్వారా తెలిసింది, అదే సినిమా ద్వారా తెలిసింది. అసలు సినిమాలో అప్పుడు కాలంలో అలా ఉన్నాయంటే నాకు నమ్మ అసలు అప్పుడు కాలంలో అలా ఉన్నాయంటే మనం చాలా లక్కీ పర్సన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి అప్పుడు కాలానికి పోల్చుకుంటే అసలు మనం చాలా లక్కీ పెళ్ళాం. సినిమా అయితే బాగుందండి, బాగా చూశారు, మంచి మెసేజ్ ఇచ్చారు, ఆ కాలంలో ఎలా ఉండేదని చూపించారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.